నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. తనపై ఆరోపణలు చేస్తే 24 గంటల్లో నిరూపించాలి, లేదంటే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు రాయాలి. ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులవుతున్న ప్రతిపక్షాలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం నిధుల మంజూరు, ప్రొసీడింగ్లను అందజేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ లో ఐటీ హ్యాబ్ జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద నీరు, 95,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. వెల్పూర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని కుల సంఘాల భవనాలకు, హెల్త్ సబ్ సెంటర్, కళ్యాణ మండపాల నిర్మాణం కోసం సుమారు 1,50,00,000 విలువ గల ప్రొసీడింగ్స్ కాపీలు సంబంధిత సంఘాల నాయకులకు అందజేశారు. ముక్కల్ మండలం కొత్తపల్లి గ్రామంలో రాజరాజేశ్వర స్వామి గుడి, కళ్యాణ మండపం, వేంపల్లి మున్నూరు కాపు సంఘం, కుస్తాపూర్ సంఘం వాడ, వేంపల్లి మున్నూరు కాపు, జక్క సంఘం వాడ, వేంపల్లి మున్నూరు కాపు, తేళ్ల సంఘం వాడ, వేంపల్లి నాయక్పూడి సంఘం, వేంపల్లి మున్నూరు కాపు, నార్ల సంఘం, నల్లూరు గంగపుత్ర సంఘం, ముక్కల్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు సంఘం అదనపు గదుల నిర్మాణం, నాగంపేట గురుడిరెడ్డి సంఘం, నాగంపేట గురుడిరెడ్డి సంఘం అదనపు గదుల నిర్మాణం, మరి ఏర్గట్ల మండల కేంద్రంలో నేరెళ్ల గుడి సంఘం, జక్కాని ముదిరాజ్ సంఘం, జుంగుల ముదిరాజ్ సంఘం, థడ్పాకల్ గ్రామంలో మాదిగ సంఘం, మున్నూరు కాపు సంఘం, కుమ్మరి సంఘం, తొర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వెనుకాల డ్రైన్ నిర్మాణం కోసం, భీమ్గల్ మున్సిపల్ కేంద్రంలో గ్రంథాలయం వద్ద కల్వర్ట్ నిర్మాణం, బోయిగల్లి బెస్త సంఘం కమ్యూనిటీ హాల్, పల్లికొండ గ్రామంలో సిసి రోడ్డు మరియు వేల్పూర్ మండల కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం కోసం 20,00,000 రూపాయల ప్రొసీడింగ్, పచ్చల్నాడుకూడ గ్రామానికి చింతలూరు చెక్ డ్యాం నుండి పెద్ద చెరువు వరకు గల ఫీడర్ ఛానల్ రిపేర్ కోసం 36,00,000 వ్యయం, జీవనజ్యోతి మహిళా సంఘం అదనపు గది నిర్మాణం, సాహెబ్పేట్ గ్రామంలో మత్స్య సహకార సంఘానికి ప్రొసీడింగ్ కాపీ మంత్రి అందించారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హ్యాబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలో ఐటీ హ్యాబ్ ఏర్పాటు గొప్ప విషయమని, విదేశీ కంపెనీలు రావటానికి సహకరించిన ఎమ్మెల్యే గణేష్ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలంటే కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితం అయ్యాయని, గ్రామీణ స్థాయిలో ఐటీ విద్య అభ్యసించిన వారి కోసం ఐటీ ఉద్యోగాలు అందించే లక్ష్యంతో ఈ ఐటీ హ్యాబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు, చిన్న పరిశ్రమలు సొంతంగా ఏర్పాటు చేయటకు ఐటీ హ్యాబ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ హ్యాబ్లో ఒక చైర్కు నెలకు 3,500 చెల్లించి అవకాశాలు కల్పిస్తున్నామని, 50,000 చదరపు అడుగులు, 40 కోట్ల పెట్టుబడితో ఐటీ హ్యాబ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఐటీ హ్యాబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదు, ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదపడుతుందని, యువత తమ స్కిల్స్తో ఐటీ హ్యాబ్ స్పేస్ను వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ రాకుంటే నిరుత్సాహపడొద్దని సూచించారు. 745 సీట్లున్నాయి, రెండవసారి ప్రయత్నం చేయాలని, 745 సీట్లతో పాటు టాస్క్ ఆధ్వర్యంలో 1,000 మందికి ఐటీలో ఇతర రంగాల్లో శిక్షణ అందిస్తామని, మొత్తం నిజామాబాద్లో సాఫ్ట్వేర్ అభివృద్ధికి ఐటీ హాబ్ ఒక కేంద్ర బిందువు అవుతుందని వివరించారు. ఇది మొదటి దశ, త్వరలో రెండవ దశ ఐటీ హాబ్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్, ఆటో పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. యువత రాజకీయాల సంగతి కంటే ముందు ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని సూచనలు చేశారు. నిజామాబాద్ ఐటీ హ్యాబ్ నెంబర్1గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జెడ్పీ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ గుప్తా పాల్గొన్నారు. 20 సంవత్సరాల కింద ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ టుడే, యూ కెన్ డూ ఇట్ 100 టైమ్స్ బెటర్ దెన్ మీ. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మీ అందరికీ కూడా చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని లింక్ చేసే బ్రిడ్జ్ ఈ ఐటీ హబ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఇక్కడ ఈ హాల్ నిండిపోయింది, పక్కకున్న ఇంతే హాల్ కూడా నిండిపోయింది. ఇంకా వరదలాగా స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. అఫీషియల్గా ఈరోజు 10,000 రిజిస్ట్రేషన్స్ అయినాయి ఐటీ హబ్కి. సో మీకు మీరే ఒకసారి అప్లాస్ ఇచ్చుకోవాలి దయచేసి, ఎందుకంటే ఇంత ఇంత ఇంట్రెస్ట్,
ఇంత కీన్ ఇంట్రెస్ట్ చూపించి వచ్చినందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరితో ఒకటే చిన్న రిక్వెస్ట్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. పాలిటిక్స్ మస్తు అవుతుంటాయి. పాలిటిక్స్ అప్నే జగా హే, ఉద్యోగం అప్నే జగా హే, జాబ్ జాబ్ హే, పాలిటిక్స్ పాలిటిక్స్ హే. సో పాలిటిక్స్ అంగ తర్వాత చూద్దాం. జాబ్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. జాబ్ ఇవాళ రాకపోతే బాధపడద్దు. జాబ్ రాని వాళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి సక్సెస్ అవుతారు. కాబట్టి దానికోసం కూడా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ఐటీ హబ్ కోసం శ్రమ తీసుకొని వచ్చిన మీ అందరికీ, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన మీ పేరెంట్స్కి, మీ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజామాబాద్ ఐటీ హబ్ షుడ్ బి నంబర్ 1 ఐటీ హబ్ ఇన్ తెలంగాణ. ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ యూ. మీ ఆధారంతోనే నేను మరి పైన రామన్నకు చెప్తా ఆ మాట. ఓకేనా, చెప్పొచ్చా? ఎందుకంటే ఇక్కడ మొత్తం 750 జాబ్స్ నిండితే సెకండ్ ఫేజ్ వస్తుంది మనకు, దానికి ఇంకో 50 crores వస్తాయి. కాబట్టి అందరు కూడా దయచేసి ప్రిపేర్ అవ్వండి, ఎఫర్ట్ పెట్టండి. తెలంగాణ రాష్ట్ర అనస్థేషియా వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ అనస్థేషియా వైద్యులు డిప్యూటీ డిఎంఎడ్ఎస్ఓ డాక్టర్ రమేష్ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, డాక్టర్ రమేష్ పేదలకు వైద్యం అందించడంలో ముందుండి తన వంతు సేవలు అందిస్తారని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలు అందించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ వైద్యునిగా అవార్డు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ అనస్థీషియా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి సాయి, సిహెచ్ఓ కృష్ణమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన మినుగు రవీందర్ మినుగు స్వప్నలతో పిఎస్ఎస్ఎం సొసైటీకి, పిఎంసీకి గాని, పత్రిజి కుటుంబ సభ్యులతో గాని ఎటువంటి సంబంధం లేదని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవా అధ్యక్షులు భూపతిరాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో పిఎస్ఎస్ఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ సేవాదళ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవా అధ్యక్షుడు భూపతిరాజు మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణానికి చెందిన మినుగు రణవీర్ మినుగు స్వప్నలతో పిఎస్ఎస్ఎం, పిఎంసి, పత్రిజి కుటుంబ సభ్యులతో ఎటువంటి సంబంధం లేదని, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుండి వారిని తొలగించడం జరిగిందని అన్నారు. ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని, ఎటువంటి డబ్బులు చెల్లించవద్దునని సూచించారు. ఈ సమావేశంలో నవనాద సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం చైర్మన్ తిరుమల గంగారాం, అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్, రైల్వే రిటైర్డ్ సూపరింటెండెంట్ సాయిబాబా, శేఖర్ రెడ్డి, నిశాంత్, సంతోష్, శ్రీనివాస్, రాజారాం, సతీష్, నారాయణ, గంగమోహన్ తదితరులు ఉన్నారు. ఎట్లా వస్తాయి డబ్బులు అంటే ఇప్పుడు అర్థమైంది. వీళ్ళందరూ చెప్తుంటే ఇంత డబ్బాలు ఎట్లా సంపాదించాలి. ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు కూడా చెప్పాను మేము అన్ని విధాలుగా, నువ్వు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో సభ్యులుగా ఉండాలంటే 18 ఆదర్శ సూత్రాలు పాటించాలి. పత్రిజి పిరమిడ్ సొసైటీ చెప్పేటటువంటి దాన్ని అన్ని పాటిస్తూ పిరమిడ్ సొసైటీలకు వెళ్ళాలి. ఇలాంటి కాకుండా అని చెప్పి మేము ఖండించినాం లాస్ట్ టైం కూడా. ఇలాంటి మళ్ళీ 2-3 నెలల నుంచి కొనసాగిస్తా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను అన్నాను, నీ తప్పు ఒప్పుకోకుండా మళ్ళీ పిరమిడ్ సొసైటీలో వస్తున్నావు అంటే మళ్ళీ నీకు తగిన శిక్ష జరుగుతుంది. పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో దాని చైర్మన్ గారు, ఆయన సభ్యులు కూర్చుండి మాకు స్పష్టంగా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పత్రికా లెటర్ ఇచ్చిండ్రు, ప్లస్ వాయిస్ రికార్డ్ కూడా ఇచ్చిండ్రు. మీకు అది కూడా ఇప్పుడు ఇస్తాము. టీచర్ జాబ్ ఏదో ఆయన ఇప్పుడు అన్ని అలగేషన్ వచ్చా కూడా ఆయన చేసుకుంటే అయిపోతుంది. జాబ్ చేసుకుని సంప్రదకుండా అయిపోతుంది. అమాయక ప్రజలని, మా ధ్యానులని, మమ్మల్ని విమర్శిస్తుండన్నట్టు. అది మా వాడు ఎనర్జీ లేదు, వాళ్ళు ఎనర్జీగా పనిచేస్తలేరు, వాళ్ళు డబ్బులు కరెక్ట్ ఇస్తలేరు అని చెప్పి మమ్మల్ని నేను విమర్శిస్తున్నాను. నేను పిఎస్ఎస్ఎం గ్రూప్ లో పెట్టుకుంటా చేయడం అనేది రాంగు. ఎందుకంటే ఇంతకుముందే ఆయన మీద అభియోగం ఉంది, ఏంటని డబ్బులు తీసుకుంటాను. కాబట్టి ఆ అభియోగం ఉండగా మళ్ళీ కార్యక్రమం చేయడం అనేది వ్యక్తిగతంగా చేయడం అనేది రైట్ కాదు. కాబట్టి అతను అందరికీ సంజాయించుకొని ఆయన ఏం చేసినది చెప్పిన తర్వాత ఏ పిఎస్ఎస్ఎం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నారో వీళ్ళే ప్రమోట్ చేస్తారు. మళ్ళీ ఇతను అన్ని క్లియర్ అయిపోయి ఇతను డబ్బు తీసుకుంటారని చెప్తారు. మళ్ళీ పిఎస్ఎస్ఎం నుంచి ప్రమోట్ చేసినప్పుడు మాత్రమే అతను ప్రచారం చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఎటువంటి ఆయన, ఎందుకంటే చాలామంది అమాయకులు కూడా ఉంటారు, కొంతమంది మాటలు వింటారు. కాబట్టి అటువంటి పిఎస్ఎస్ఎం మినుగు రణవీర్ అనే వ్యక్తి ఈ రోజు నుంచి పిఎస్ఎస్ఎం ఎటువంటి సంబంధం లేదని చెప్పి అధికారికంగా మరి పత్రికా ప్రకటన కూడా మన కడతాడు ఫస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కూడా వీడియో కమ్ లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మినుగు రణవీర్ అనే వ్యక్తికి పిఎస్ఎస్ఎంకు ఆర్మూర్కు ఎటువంటి సంబంధం లేదు.
आदमूर पट्टणंलोनी योगेश्वर कॉलनीलो वीधि नंबर 6 लो रोड्ल परिस्थिति अद्वानंगा मारिंदनी कॉलनी वासुलु तेलिपारु। ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ వర్షాల కారణంగా తమ కాలనీలోని రోడ్లన్నీ బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, అదే విధంగా దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొందని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి యోగేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 6 లో మరమ్మత్తులు చేయించాలని కోరారు। మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళలపై దాడులకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ లు రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపతి రాష్ట్ర నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు। మణిపూర్ మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు। ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు ప్రభాకర్, జిల్లా నాయకులు దేవరా ముత్తెనలు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మైతీ తెగ కేంద్ర రాష్ట్ర ప్రజల అండతో అమానుష దమనకాండ కొనసాగిస్తుందని, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని బీరెన్ సింగ్, బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు గుజరాత్ మోడల్ విధ్వంసకాండ అమలు చేస్తున్నాయని విమర్శించారు। బీజేపీ ప్రభుత్వం మా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు। ఇక అక్కడ డబుల్ ఇంజన్ సర్కారే ఉంది, దళితుల మీద గిరిజనుల మీద అన్యాయాలు అక్రమాలు అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడ ఉన్నా ఇదే గతి పడుతుందన్న దానికి మణిపూర్ ప్రభుత్వమే దీనికి నిదర్శనం। ప్రజలు బాధపడుతున్న వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, ఇవాల ఉదాహరణ చూస్తే మణిపూర్ లో స్త్రీలపై అత్యాచారాలు బీజేపీ గుంపులు చేసింది, దానికి పోలీసులు కూడా అక్కడ ఉన్నారు, ఏ మనలేనటువంటి స్థితిలో ఉన్నారు। నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఏ మనలేనటువంటి స్థితి। మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించి పోలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి వీడియో తీసి అడ్డుకోపోయిన బాలిక తండ్రిని చంపేశారని, పోలీసులు సైతం కేసులు నమోదు చేయలేదని తెలిపారు। సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి స్పందించే వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు। నేరస్తులపై చర్యలు లేవని వీడియో వైరల్ అయ్యి ప్రపంచమంతా గగ్గోలు పెడుతున్న ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇప్పుడే మేల్కొన్నట్లు నటిస్తున్నారని పేర్కొన్నారు। అలాగే నరేంద్ర మోడీ సర్కార్ భరించాలి, అట్లాగే అమర్షా ఇవాల్ల మొత్తం పోలీసులను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడ రాష్ట్రాన్ని కాపాడలేకపోతుంది అనేది ఇవాల మనకు నిదర్శనంగా కనబడతా ఉంది। ఈ మణిపూర్ ఘటన మీద ఎంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము స్పందించి తీరాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ బట్టలు లేకుండా ఊరేగింపు చేయడం అంటే ఎంత సిగ్గుసైటో ఇవాళ సార్ నరేంద్ర మోడీ చెప్పాలా? నరేంద్ర మోడీ నీకు కూడా అలాంటి బిడ్డలో ఉంటే నీకు తెలిసేది అలా బాధ ఏందో అంటే ఇవాళ ఎలక్షన్ కావాలని చెప్పేసి ఊరూరుగా తిరుగుతుంటే 44 రోజులు అవుతున్నా 50 రోజులు అవుతున్నా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు అధికారంలో ఉండే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। మణిపూర్ గిరిజనులకు మహిళలకు మద్దతుగా ప్రజలు కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంచ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు శేఖర్, గంగన్న, సత్యక్క, నరేందర్, పద్మక్క, అనిల్, నిఖిల్ తదితరులు ఉన్నారు। రాష్ట్రాన్ని యూపీ ఏదైతే ఉన్న రాష్ట్రంలో కానీ గుజరాత్ లో కానీ జరుగుతున్న మహిళలకు జరుగుతున్న అత్యాచారాలపై నోరిప్పకపోవడం రాజకీయం చేస్తున్నాం అని చెప్పేసి మేము సిపిఐఎం ప్రజాపంత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం। వెంటనే ఆ దుండగుల్ని శిక్షించాలి, అట్లాగే అక్కడ మణిపూర్ లో ఉన్న గిరిజనులకు అట్లాగే హక్కుల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి। ఈ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సీట్ల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం అడవిబిడ్డలకున్న ఖనిజ సంపదని ఒప్పచెప్పడం కోసమే ఇలాంటి తీసుకొచ్చారని చెప్పేసి సిపిఐఎం ప్రజాపంత భావిస్తా ఉంది। వర్షాకాలం దృష్ట్యా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్ల మరమ్మతులు చేయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు। ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రి ప్రధాన రోడ్డును బీజేపీ నాయకులు పరిశీలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లను మరమ్మతులు చేయించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్, అసెంబ్లీ కన్వీనర్ రాజు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బాలు, నాయకులు తదితరులు ఉన్నారు। తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ సపాయి కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 16వ రోజుకు చేరింది।
వర్షంలో నిలబడి కార్మికులు తమ నిరసన వ్యక్తం చేసి ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఎల్లయ్య సూర్య శివాజీలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సపాయి కార్మికుల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని వెంటనే ప్రభుత్వం స్పందించి సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సఫాయి కార్మికులు తదితరులు ఉన్నారు. మూలంలో పెట్టి కాళ్ళు కడిగి శాల్వలు చేశారు కానీ మరి ఇలా కడుపు మాత్రం చూస్తలేరు. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులను మరి చర్చలకు పిలిచి మరి యొక్క సానుకూలంగా మరి సమస్యలన్నీ పరిష్కరించాలని, ఈ సమస్యలు పరిష్కరించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 మంది గ్రామ కార్మికులు మరి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని. ఇలా వర్షాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేస్తే ఆ పోరాట స్ఫూర్తిని ఎందుకు దెబ్బతీస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఐఎఫ్టి తరఫున జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఈవీఎం డెమోస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్కు సంబంధించిన నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు ఐడిఓసీలు ఈవీఎం వీప్యాట్ల ప్రయోగాత్మక పరిశీలన కేంద్రాలు నెలకొల్పామని అన్నారు. అలాగే బాన్స్వాడ, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయాలలో, బాల్కొండ సెగ్మెంట్కు సంబంధించి భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో డెమోన్స్ట్రేషన్ సెంటర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, జిల్లాలో మొత్తం 7 కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఈ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు ఈవీఎం వీవీప్యాట్ల పనితీరుపై ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చునని కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ లొకేషన్ పరిధిలో కూడా మనకి వచ్చి అక్కడ ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో అందుకు ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తూ మనకి మీ గ్రామాల్లో వచ్చే ఈ మొబైల్ డెమోన్స్ట్రేషన్ వెహికల్స్లో మనకి ఈవీఎం సెటప్ ఏ విధంగా అయితే పోలింగ్ కేంద్రంలో ఉంటుందో సియు బియు వీవీప్యాట్ ఎంటైర్ సెటప్ అనేది ఉండడం జరుగుతుంది. దాని మీద మీరు ఆన్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసే విధంగా కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా సహకరించి ప్రజలందరూ, జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరు. బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని 8 మండలాల్లో నిర్మాణం పూర్తయిన చివరి దశలో ఉన్న, పురోగతిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలపై శుక్రవారం నాడు ఆర్డీఓ మండల తహసీల్దార్లతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. నిర్మాణం పూర్తయిన పురోగతిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలు మండలాల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఫినిషింగ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు నిర్మాణ చివరి దశలో ఉన్న ఇల్లు ఈ నెలాఖరు వరకు సిద్ధం చేసి ఆగస్టులో లబ్ధిదారులకు పంపిణీ చేసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని మంత్రి మరోమారు అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఆర్డీఓ వినోద్ కుమార్, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దారులు, ఆర్ఎండ్బి ఏఈ నర్సయ్య, మంత్రి ఓఎస్డి విజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కోటపాటి నరసింహనాయుడు, బద్దం ప్రవీణ్ రెడ్డి, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ ఆర్టీసీ బస్ డీపోను పునఃప్రారంభం చేసేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఆర్టీసీ ఆర్మూర్ డీపో మేనేజర్ కవితతో పాటు ఇతర అధికారులు డీపోను పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీల్లో కేవలం డీపో ఒక్కటే మిగిలిపోయింది. ఇతర హామీల్లో ఇచ్చిన వాటికంటే ఎక్కువే చేసి చూపించిన ఘనత మంత్రికి దక్కింది. గతంలో అభివృద్ధి పనులు కావాలంటే ప్రజలు హైదరాబాద్కు చక్కర్లు కొట్టే సంస్కృతికి చరమగీతం పాడారు. ప్రజలకంటే ముందుగానే అవసరాలు తెలుసుకొని వాటిని సాకారం చేసిన పేరు తెచ్చుకున్నారు. అభివృద్ధి విషయంలో నాయకుడిని మించిన వారు
లేరనే పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అందులో భాగంగానే మూసివేసిన డిపోను తెరిపించి 100% హామీలు నెరవేర్చుకునే దిశగా మంత్రి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా డిపోని తెరిపించేందుకు కావలసిన మౌలిక వసతులు అంచనా వేయాలని స్థానిక నాయకులకు ఆదేశించారు. నాయకులు ఇచ్చిన నివేదిక ప్రకారం డిపోను ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. డిపోను ఆర్మూర్ డిపో మేనేజర్ కవిత, లీడర్లు కన్నె సురేందర్, గున్వీర్ రెడ్డి, మల్లెల లక్ష్మణ్, రజాక్ లింగం, భగత్, బొద్రే నర్సయ్య, రజాక్ ప్రసాద్, మూతలింబాద్రి, దశగౌడ్ తదితరులు పరిశీలించారు. డిపోలో పేరుకుపోయిన చెత్తను తొలగించి చదును చేయించారు. పిచ్చి మొక్కలు జేసీబీల సహాయంతో తొలగించారు. బస్సును నిలిపేందుకు అనువుగా తయారు చేశారు. విరిగిపోయిన గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేసి డిపోను మంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభం చేయడం జరుగుతుందని నాయకులు అధికారులు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని పడగల్ మరియు సావెల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా మంత్రి యువకులకు మరియు కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుండి వచ్చిన కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో మంచి గౌరవం ఉంటుందని, అలాగే ప్రతి కార్యకర్తను ముందుకు సాగే విధంగా ప్రత్యేక కార్యాచరణ, అలాగే గ్రామాల్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు విషయంలో తానెప్పుడు ముందుంటానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి పెద్ద ఎత్తున యువత ఆకర్షితులై గులాబీ గూటికి చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సాధారణంగా టీఆర్ఎస్ పార్టీలోకి నిన్ను మనసుతో ఆహ్వానిస్తా ఉన్నాను. మీ అందరు కూడా ఈరోజు నుండి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు. మీ కష్టంలో, మీ మంచిలో, మీ దుఃఖంలో కూడా మీ పండగ ఉంటానని, మీతో పాటు ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అయితే ఇవాళ మీ చేరిక టీఆర్ఎస్ పార్టీలో, ఇది మీకోసమే కాదు, మీ సావెల్ గ్రామం కోసం కూడా. మీ చేరిక మీ సావెల్ గ్రామ అభివృద్ధికి ఇంకా లాభం జరుగుతుంది. ఇంకా నాకు మీ గ్రామానికి ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాము. ఇక ముందు కూడా మీ ప్రేమ, మీ ఆదరాభిమానాలు టీఆర్ఎస్ పార్టీకి, నాకు, కేసీఆర్ గారికి ఉన్నంత కాలం మీ గ్రామం అభివృద్ధి పథంలో అన్నిట్లో కూడా ముందుకు పోతుంది అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ, ఇంత గొప్పగా గ్రామం నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం బాల్కొండ నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 245 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన బూత్ లెవెల్ అధికారులకు ఓటర్ లిస్టులో పేర్లు తొలగించేటప్పుడు, మార్పు చేసేటప్పుడు సరైన ఎంక్వైరీ చేయాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. భీమగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సూపర్వైజర్లు, బీఎల్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, బూత్ లెవెల్ అధికారులు పేర్లు నమోదు చేసేటప్పుడు, తొలగించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని, పూర్తి వివరాలు సేకరించాలని అన్నారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఓటర్ లిస్టును రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసీల్దార్ రాజశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ పాల్గొని విజయవంతం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని 4 మండలాల్లో నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎస్ఐలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఏసీపీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని 4 మండలాల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి పరిచయం చేసుకున్నారు. అలాగే నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ మరియు నూతన ఎస్ఐలు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనపై ఆరోపణలు చేస్తే 24 గంటల్లో నిరూపించాలి, లేదంటే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు రాయాలి, ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులవుతున్న ప్రతిపక్షాలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం నిధుల మంజూరు, ప్రొసీడింగ్లను అందజేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్లో ఐటీ హ్యాబ్ జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద నీరు 95,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.